చేస్తారు. అరే మీరు ఆ జీప్లో ట్రావెల్లో నేను చూశాను, మేకప్ మ్యాన్ రావడం కానీ, మీకు గ్లిజరిన్ ఇవ్వడం కానీ, మీరు కంట్లో పెట్టుకోవడం కానీ, మీరు బా ఆర్ధతోటి బాధతోటి తమ్ముడిని కాపాడుకోవాలనే ఒక తొందరలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మీరు గ్లిజరిన్ వాడలేదు. నేను సినిమా ఆ షూటింగ్ సమయంలో నేను అన్నీ ఫోకస్ అయ్యలేదు, కానీ ఫస్ట్ నేను ఎడిటింగ్ తర్వాత చూస్తే కనుక అన్నయ్య ఎంత ఇన్వాల్వ్ చేశారు, చిన్న చిన్న బిట్టు ఆ కంగారు తమ్ముని కాపాడుకోవాలన్న తాపత్రయం, త్వరగా వెళ్ళాలని ఈ తాపత్రయం ఎంత బాగా చేశారన్నయ్య అంటే, నేను ఒకటే అన్నాను, ఇక్కడ తమ్ముడే వీడు కానీ చనిపోయే సమయంలో స్టాబ్ అయ్యి ఉన్నప్పుడు నాకు అక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నా తమ్ముడిని నేను తలుచుకుంటూ చేశాను, ఈ తమ్ముడి మీద ఆ యొక్క ఫీలింగ్ని బయటపెట్టాను. అందుకనే అది ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి నేను కావాలని చేసినట్లుగా లేదు, ఆటోమేటిక్గా ఆ బాధ, ఆ ఆర్ద్రత, ఆ కంగారు అన్నీ రావడానికి కారణం తమ్ముడు లాంటి ఫీలింగ్ నాకు వాడి మీద ఉండబట్టి, అందులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని చేయబట్టి జరిగిందని ఇట్ ఈస్. అది అందుకనే అంత బాగా పండిపోయింది. అలాగే ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం, అనయ్య లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని నేను ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు, మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడులాగా ఫీల్ అయ్యి నేను మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ. ఆ ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. చాలామంది అంటారు సినిమా బిఫోర్ యాక్షన్ మీరు మామూలుగా సీరియస్గా ఉంటారు, మీ దగ్గర రావాలా సరే మాకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ షార్ట్లోకి వెళ్ళేసరికి ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎలా చేస్తారంటే లోపల ఒక చిలిపి మనిషి ఉంటాడు, బయట పడేటాడు, పైకి జెంటిల్మెన్లా ఉంటాడు కానీ లోపల ఆ చిలిపితనం ఉంటుంది. అందుకనే ఆ లుంగి పట్టుకున్న ఆ అమ్మాయి వస్తుంటే దీవిస్తున్నారన్న ఇలా వెళుతున్నా ఇవన్నీ కూడాను ఆ చిలిపితనం అదే నన్ను ప్రేరేపిస్తుంటా ఇలా చేస్తుంటాను. అవన్నీ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఈ రోజున ఎలాగైతే కేకలు పెడుతున్నారో, ఎలాగైతే విజిల్స్ చేస్తున్నారో అవన్నీ ముందస్తుగా నవ్వుకు వస్తాయి. ఇది చేస్తే థియేటర్లో గగ్గోలుగా ఉంటుందని నేను ఊహించుకోగలను. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అలా ఊహించుకుంటాను. మీతోటి నాకు అలాంటి అనుబంధం ఏర్పడిపోయింది కాబట్టి నేను చేసే ప్రతి యాక్షన్, అది ఏ యాక్షన్ అవ్వని, కామెడీ సీన్ అవ్వని, ఎంటర్టైన్మెంట్ సీన్ అవ్వని, ఎమోషన్ సీన్ అవ్వని, ఏదైనా కానీ ఈ విజిల్స్, ఈ కేకలు, ఈ చప్పట్లు నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ క్షణంలో డైరెక్టర్ చెప్పిన స్టార్ట్, యాక్షన్, కట్, ఈ మూడు మాటలు తప్ప మిగతా సమయం అంతా వినిపించేది మీ కేకలు, మీ ఉత్సాహపరితమైనటువంటి చప్పట్లే. నన్ను ముందుకు నడిపించేటటువంటి చప్పట్లు ఇవే. అరే చిరంజీవి గారు, మీది నాది ఒకటే వయసు అండి, మనం చూడండి ఎలా ఉన్నాం, మీరేంటండి ఇంత యంగ్గా ఉన్నారు అని. వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది, ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది, ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు నాకు మాత్రమే ఉన్నారు. సో మీరు అందించే ఉత్సాహం, ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్లో కనబడుతుంటుంది. ఇలాంటి వేరయ్యలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు, దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటాను. ఇంటికి వెళ్ళి మేకప్ వేసుకుని ముందాక నేను నా పరిస్థితి ఏంటి నా అది అనిపిస్తుంది, కానీ ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారంటే అవతల శృతిహాసంతో చేస్తుంటే అది మన ఏజ్ గ్రూప్ పిల్లే కదా అనిపిస్తుంటుంది. అందుకని అంత బాగా డ్యాన్స్ వేయగలుగుతున్నాను. నువ్వు శ్రీదేవి అయితే మరి నేను, నువ్వు చిరంజీవి అంటే అన్నారంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని మీరు అది యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలుసు. అదే నిజమైంది కాబట్టి ఈ రోజున ఈ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని చవిచూసింది. సాంగ్స్లో కూడాను